గుడ్ ఈవినింగ్ న్యూస్. నా పేరు సౌసన్య. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లు. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కైందని విమర్శించిన భూమన కరుణాకర్రెడ్డి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్ యువతతో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ముందుకు వచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి చంద్రబాబు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి కొమ్మరి శ్రీనివాస్ ఇందులో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద నిర్మించే ఎయిమ్స్ పనులు త్వరితను పూర్తయ్యేందుకు సహాయం చేయాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కోరారు. రాష్టానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టులకు కేంద్రం త్వరితగతిన నిధులు అందించాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్డాను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్ యువతతో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రామీణ యువతను పారిశ్రామికంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టే కార్యక్రమాలకు గట్టి మద్దతు దొరికింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు సహాయ సహకారాలు అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. గ్రామీణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని, దీనికి అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతకు ఈ భృతిని ఇవ్వాలని సంకల్పించామని అన్నారు. సహజ వనరులు, మానవ వనరులకు రాష్ట్రంలో లోటు లేదని, కావాల్సిందల్లా నైపుణ్యాభివృద్ధి మాత్రమేనని సీఎం చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల అమలులో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులు ప్రశంసించారు. సామాజిక బాధ్యత కింద తమ సంస్థ రాష్ట్రంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. 5 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వారికి శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది తమ సంస్థ లక్ష్యమని, అందుకోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి పనిచేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ముఖ్యమంత్రి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. చదువును అర్ధాంతరంగా ఆపేసిన విద్యార్థులు, నిరుద్యోగులు, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నవారు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్య శిక్షణ ఇస్తామని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులు చెప్పారు. బెర్క్లీ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్ కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి తాము కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇస్లాం మతాచారమైన ముమ్మారు తలాక్ పై సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. ముమ్మారు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖురాన్ నియమకాలకు తలాక్ వ్యతిరేకంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ముమ్మారు తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ ఉత్తరాఖండ్కు చెందిన సైరాబాను సహా మరికొందరు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సీజేఐని కోరిన సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంది. ట్రిపుల్ తలాక్పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై గతేడాది అక్టోబర్ 7న ప్రమాణపత్రం దాఖలు చేసిన కేంద్రం భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటి ముస్లిం సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించింది. లింగ సమానత్వం, లౌకికవాద సిద్ధాంతాల ప్రాతిపదికన ఆయా సంప్రదాయాలపై సమీక్షించాలని కోరింది. అంతర్జాతీయ ఒప్పందాలు, వేర్వేరు ఇస్లాం దేశాల్లోని మతాచారాలు, వివాహ చట్టాన్ని తన ప్రమాణపత్రంలో ప్రస్తావించిన న్యాయశాఖ తలాక్, బహుభార్యత్వంపై సమీక్షించి తీర్పు ఇవ్వాల్సిన అవసరముందని వాదించింది. భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకు ఉన్న సమాన హోదా, గౌరవాన్ని మతం ఆధారంగా తిరస్కరించవచ్చా అన్న అంశాన్ని పరిశీలించారని
కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ వాదనతో విభేదించిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింలు అనుసరిస్తున్న విధానాలు న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావని, ట్రిపుల్ తలాక్ సంబంధించి దాఖలైన పిటిషన్లకు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ట్రిపుల్ తలాక్పై 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 11 నుంచి వాదనలు వింటుందని తెలిపింది. ఈ అంశంపై లిఖితపూర్వక అభిప్రాయాలు చెప్పాలని మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ను ఆదేశించింది. మే 11 నుంచి 6 పాటు సాగిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ముమ్మారు తలాక్పై సర్వోన్నత న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేసింది. ముమ్మారు తలాక్ చెప్పే పద్ధతి మతపరమైన ముఖ్య ఆచారమా, ప్రాథమిక హక్కా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహెర్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అబ్దుల్ నజీర్తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మతాన్ని ఆచరించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులో ముమ్మారు తలాక్ పద్ధతి భాగమవుతుందా అన్న అంశాన్ని పరిశీలిస్తామంది. ఈ పద్ధతి మతపరంగా మౌలికమైనది అన్న నిర్ణయానికొస్తే రాజ్యాంగ భద్రత అంశం జోలికి పోబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. ముస్లింలలో బహుభార్యత్వ అంశాన్ని చర్చించే అవకాశాలు లేదని తెలిపింది. ముమ్మారు తలాక్ పద్ధతి అంశానికి దానికి సంబంధం లేదని పేర్కొంది. పిటిషనర్లలో ఒకరైన సైరాభాను తరపున సీనియర్ న్యాయవాది అమిత్ సింగ్ చద్దా ముమ్మారు తలాక్ పద్ధతికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ఈ ఆచారం ఇస్లాంకు మౌలికం కాదని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో ఉన్న ఆచారాల్ని తన వాదనకు మద్దతుగా చూపించారు. వివిధ ఇస్లామిక్ దేశాల్లో ఈ అంశంపై అమల్లో ఉన్న చట్టాల్ని తాము నిశితంగా పరిశీలించాలనుకుంటున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా చెప్పింది. విడాకులు మంజూరు చేసే కేసుల్లో పర్యవసనాల్ని పరిష్కరించేందుకు న్యాయపరమైన పర్యవేక్షణ ఉండాలని మరో పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చెప్పారు. ముమ్మారు తలాక్ పద్ధతి అంశం సమస్య కానే కాదని కోర్టుకు వ్యక్తిగత హోదాలో సహకరించిన కేంద్ర మాజీ మంత్రి సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య రాజీ ప్రయత్నాలు చేయనిదే తలాక్ పూర్తయినట్లు భావించరన్నారు. తలాక్కు దారితీసే అంశాల చెల్లుబాటును నిర్ధారించే తీర్పేమీ లేదన్నారు. ఒకే విడతలో ముమ్మారు తలాక్ చెప్పిన తర్వాత రాజీ పడే అంశాన్ని చట్టపరంగా వ్యవస్థీకరించారా అని ధర్మాసనం ప్రశ్నించగా ఖుర్షీద్ లేదన్నారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏఐఎంపీఎల్బీ తరపున వాదనలు వినిపిస్తున్న కేంద్ర మాజీ మంత్రి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ఖుర్షీద్తో ఏకీభవించారు. తలాక్ అంశం సమస్య కాదన్నారు. వివేకవంతమైన ముస్లిం ఎవరు కూడా పొద్దున్నే లేచి తలాక్ 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 అని చెప్పరన్నారు. ముస్లిం మహిళలు విడాకుల కారణంగా లేదా వారి భర్తలు మరో పెళ్లి చేసుకోవడం కారణంగా లింగపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారా అన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. ముమ్మారు తలాక్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న వేళ ఈ పద్ధతిని పాటివద్దని నిఖా జరిపే ఖ్వాజీలు వరుణికి సూచించే విధంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. వెబ్సైట్, ప్రచురణలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఖ్వాజీలకు ఈ మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. పెళ్లి ఒప్పందం, నిఖానామా సమయంలోనే ఒకేసారి ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వరాదని వరుడికి ఖ్వాజీలు సూచించేలా ఈ మార్గదర్శకాలు ఉంటాయని వెల్లడించింది. ముమ్మారు తలాక్ను షరియత్లో అనుచిత సంప్రదాయంగా అభివర్ణించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు ముమ్మారు తలాక్ ఉండరాదంటూ నిఖానామాలో ఒక నిబంధనను చేర్చేలా వరుడు వధువుకు ఖ్వాజీ సూచించేటట్లు మార్గదర్శకాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, భగత్ సింగ్ విగ్రహాలు తొలగింపు విషయమై సుమారు 200 మంది దళితులు ధర్నాకు దిగారు. పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్ నుండి పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్ఫీల్డ్ లో ముద్రగడ పద్మనాభంని పాదయాత్ర చేయకుండా అక్రమంగా నిర్బంధించినందుకు బీసీ రిజర్వేషన్ వెంటనే ప్రకటించాలని కోరుతూ నిరసన చేస్తున్నారు కాపు నాయకులు. ఆక్వీడు రాధా అండ్ రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో 28వ రోజు ఆక్వీడ్ గ్రామ చవడి మరియు రెడ్డి వీధుల్లో సీసీ రోడ్లు శుభ్రపరిచి నిరసన తెలుపుతున్నారు కాపు నాయకులు. అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు అర్హులకు అందడం లేదని నిరసన తెలుపుతూ
ఆర్జేడీ ఆఫీసర్ సుజాతకు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో చేనేత కార్మికుల జీవితాలతో చెలకాటం ఆడుతున్నదని జిల్లా చేనేత కార్మిక సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో ఉపాధి లేక వర్గాలను నేసుకుంటూ జీవిస్తున్న వారిని పెన్షన్లు అందించకుండా ఎటువంటి మార్గాలు లేని వారికి జన్మభూమి కమిటీలకు వారి బంధువులకు చేనేత పెన్షన్లు అందిస్తున్నారని వెంటనే జిల్లా అధికారులు వీటిపై పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం 12 నెలలది కూడా చేనేత కార్మికులకు అందలేదు. ఇవాళ జిల్లాలో రీఎంక్వైరీ పేరుతో రీఎంక్వైరీ చేసి జన్మభూమి కమిటీల యొక్క కనిసన్నల్లో ఈ రీఎంక్వైరీ చేసి అర్హులైనటువంటి చేనేత కార్మికులకు చాలా మందికి ఈ యొక్క రాయితీ అందుకోకుండా చేశారు. ఈ అందుకోకుండా చేసిన దానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అన్యాయమైన అయిపోయినటువంటి చేనేత కార్మికులను తీసుకొని వచ్చి మాకు మగ్గాలు ఉన్నాయి, మీరు సిల్క్ రాయితీ ఎందుకు ఇవ్వరని చెప్పేసి ఇవాళ కలెక్టర్ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా జేడీ ఆర్జేడీ మన మేడం అరుణకుమార్ గారిని కూడా ఈ విషయం ఆమెకు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ మగ్గాలకు తీవ్రమైన సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమ, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు సంక్షోభంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం అంతో ఎంతో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు కార్మికులు దరి చేరకుండా ఇవాళ మధ్యలో ఉన్నటువంటి దళారులు ఈ విధమైనటువంటి అవినీతి ద్వారా చేనేత కార్మికులకు రాయితీని అందుకోకుండా చేస్తున్నారని చెప్పి వెంటనే అన్ని చేనేత కార్మికులకు అర్హులైన చేనేత కార్మికులందరూ కూడా ఈ సిల్క్ పాస్ బుక్లు అందించి అందరికి కూడా సిల్క్ రాయితీని అందే విధంగా చేయాలని, ఆ విధంగా చేయకపోతే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది నుండి అక్రమంగా తరలిస్తున్న 6 ఇసుక లారీలను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలను రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతపురం జిల్లాలో నగర వ్యాప్తంగా రూరల్ పరిధిలో వినాయక ఉత్సవ కమిటీల్లో 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కమిటీ వారిని డిఎస్పి మల్లికార్జున వర్మలు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మా గణేష్ ఎలాంటి పర్మిషన్ రాసేవాలి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో అందరూ కమిటీ మెంబర్స్ అంతా వచ్చారు, నిధులు వచ్చారు, చాలా చక్కగా వాళ్ళు కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈ క్రమం ఈ ఉత్సవం ఈసారి ఘనంగా చేసుకుంటామని వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు, వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎస్పీ గారు ఆదేశాలు మరియు దానికి సరిపడే విధంగా బందోబస్తు ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరిని సీసీ కెమెరాలు చెప్తున్నాను, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం. ఎటువంటి ఇంతవరకు మన ఎటువంటి అపశృతి లేదు, ఈసారి కూడా అలాగే ఎటువంటి అపశృతి లేకుండా జరుగుతుందని వినాయకుడిని కోరుకుంటున్నాను. నిమజ్జనానికి వాటర్ సంబంధి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తుంది, అది అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ మాత్రం వస్తుంది. ఒకవేళ రాని పక్షంలో పక్షం అనేది వారి పక్షం అనేది ఖచ్చితంగా అనంతపురం రైల్వే స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ఆర్పిఎఫ్సిఐ వినోద్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రయాణికులతో జాగ్రత్తగా మెలగాలని వారికి సూచించారు. రైల్వే స్టేషన్ ఆటో వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు పలువురు ప్రయాణికులు ఫిర్యాదు మేరకు ఆటో వారికి సమావేశం నిర్వహించి తగు జాగ్రత్తలు తెలిపినట్లు తెలిపారు. అయితే రైల్వే స్టేషన్లో ఆటో వారు సిఐకి తాము తమ యూనియన్ సభ్యుని వివాహంకు వెళ్లినప్పుడు తామంతా 2 రోజులు లేకపోవడంతో బయట ఆటో వారు అలా చేసి ఉంటారని తామంతా బాధ్యతాయుతంగా నడుచుకున్నట్లు వివరించారు. ప్లేస్ లగ్ అవుతుంది.
हमें तकलीफ होता ना, देखो अभी परसों भी कंप्लेंट किया ना, वो क्या नाम है, पेनेगुंडा वाला, उसको तकलीफ हुआ था, बार वाला नहीं, उसको तकलीफ हुआ था, वो कंप्लेंट देता, फोन देता, आटा वाला हमें मार दिया, हरास कर रहा, तो फोन बोलता सर, नहीं सर हमें वैसे अब तक वो भी आप में से किसी का है, हमारा नहीं, वो नहीं, वो नहीं था, आप में से किसी एक का है, वो नहीं सर हमारा स्टैंड में वाला तो नहीं, वो छोड़ो, वो तो वो पहचान रहा, वो खुद देख के गया, वो किसका, ऐसा तकलीफ नहीं होना, ऐसा आया तो बंद कराता, सीधा बंद कराता, बोल रहे हैं सर हमें पैसे हमारा मेहमान है सर, मुन्ना मुन्ना थ्री डेज पहले बैठ जयंद्र टीवी जयंद्र टीवी रिपोर्ट जयंद्र జనరల్ గా ఉన్నాయి ఆర్మీ ఇన్స్పెక్టర్ ఆర్పిఎఫ్ అనంతపూర్ రైల్వే స్టేషన్స్ అండ్ రీసెంట్ మై పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పతేడి బేగ్ టుడే వీఆర్ కౌన్సిల్డ్ ద ఆథరైజ్డ్ రైల్వే ఆటో డ్రైవర్స్ రిగార్డింగ్ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ అండ్ ఆల్సో బ్రీఫ్ to don't go to unauthorized places, only parked there, they are auto, only parked place, park zones, unauthorized they will be policeables, because this, my aim is controlling of the, don't harassing of the passengers, no, so, brief all the auto drivers. అనపత్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనపత్తి మండల ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు సమస్యలపై అధికారుల ప్రజాప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ వైశాఖ్ శ్రీను అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనపత్తిలో వీధి లైట్లు వెలగడం లేదని, అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పారిశుద్ధ్యం కూడా సరిగా ఉండడం లేదని, అధికారులు కూడా సమావేశాలకి సరి హాజరు కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. చేస్తున్నాయి అలాగే ఈ మధ్య మమ్మల్ని గొడవ తెలిపారు. అప్పటి నుంచి చూస్తుంటే ఈ రోజుకి మా ఏ హౌసింగ్ ప్లాన్ కూడా జరగట్లా, ఎందుకు జరగట్లేదు, ఎవరికి వెళ్ళించినా మా యువతను గొడవకి వెళ్ళిపోయిందండి, గొడవకి ఇచ్చేసుకోండి మీరు, ఈ సేవలు పెట్టండి, తర్వాత మా దగ్గరకు వస్తే మేము ఏదో చెప్తాం అంటున్నారు. అంటే ఆయనకున్న గైడెన్స్ ఆయనకు ఉండదు, అంటే గొడవకి ఏది గైడెన్స్ ఏమన్నాయి, గొడవతో మేటర్ లేకుండా లేకపోతే ఆరు మీరు ఉందా లేకపోతే ఎంత అని పరిధి ఉంటుంది కదా, ఆ పద్ధత ప్రజలు ఎవరైనా చెప్పాలి, మరి ఏమి చెప్పకుండా పెట్టేయండి, మీరు దానికి ఇవ్వండి అంటే ఎక్కడ కుదురుతుంది. కాబట్టి దయచేసి ఈ రోజు కోరుకునేది ఏంటంటే కరెంటు ఒకటి ఇబ్బంది లేకుండా చూడండి, ఎందుకంటే ఈ వేళ కాకుండా మీ వచ్చే సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడన్నా మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్ల కోసం పరిస్థితి ఉంటుంది, మరి అప్పుడు మమ్మల్ని ప్రజలు నిలదీసి ఇప్పుడు నుంచి నిలదీస్తున్నారు, మరి అప్పుడు నిలదీసి పరిస్థితి రాకుండా కోరుకుంటూ ఈ రోజు ఈ విషయంపైన వివరణ వస్తుందా కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు పిలుపు మేరకు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో నగర కేంద్రంలోని టవర్ క్లాక్ సమీపంలో సిండికేట్ బ్యాంక్ వద్ద సభ నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ, విలీనం, కార్పొరేట్ రుణమాఫీ చేయడమే కాకుండా
ఇటీవల ఫైనాన్షియల్ రెజల్యూషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు 2017ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాలని తెలిపారు. ఈ బిల్ పార్లమెంట్ లో ఆమోదం పొందితే డిపాజిట్ దారులకు రక్షణగా ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ రద్దవుతుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలతో బ్యాంకులు మనుగడకు ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వం డిఫాల్టర్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ విలీనం చేపడ్డదని, జిఎస్టి పేరిట సేవల రుసుము పెంపు ఉపసంహరించాలని కోరారు. బ్యాంక్ పాలక మండలిలో డైరెక్టర్ల ఖాళీల భర్తీ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కారుణ్య నియమాలకు చేపట్టడం తదితర 17 డిమాండ్ల పరిష్కారానికి సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ప్రధానంగా ఈ దేశవ్యాప్తంగా 9 యూనియన్లకు సంబంధించి 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అధికారులు సమ్మెలో ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, గత 20 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేట్ చేయకూడదని చెప్పి మేము కోరుతా అంటే, వచ్చిన ప్రభుత్వాలు అదే పనిగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న వాటాలను ఉపసంహరించి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజల సొమ్ము, ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల సొమ్ము 90 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఈ 90 లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రజల కోసము, పేద ప్రజల కోసము, రైతాంగం కోసము ఖర్చు పెట్టాలని మనం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఈ డబ్బంతా ప్రైవేటు బ్యాంకులకు, ప్రైవేటు వ్యక్తులకు, బహుళజాతి సంస్థలకు అప్పజెప్పి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను పేద ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఇది కాకుండా ఈరోజు బ్యాంకుల విలీనాలని ఇంకో అంశాన్ని ముందుకు తీసుకొచ్చినారు. ఈ బ్యాంకుల విలీనాల వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. గతంలో 2008 సంవత్సరంలో అమెరికాలో ప్రపంచ స్థాయి బ్యాంకులు కుప్పకూలిపోయినాయి. మరి అవన్నీ పెద్ద బ్యాంకులే. ఈరోజు మేము చెప్తున్నాం, పెద్ద బ్యాంకులు కాదు, దేశానికి కావాల్సింది బలమైన బ్యాంకులు, అదేవిధంగా ఆరోగ్యకరమైన బ్యాంకులు, పేద ప్రజలకు సేవ చేసే బ్యాంకులు, రైతులకు పనికొచ్చే బ్యాంకులు, చిన్న బ్యాంకులు, ఈ విధమైన బ్యాంకులు కావాలి. కానీ పెద్ద బ్యాంకు మాకు అవసరం లేదని ఈరోజు సార్ ఇప్పుడు మీ డిమాండ్స్ ఏమండి సార్? అంటే ఇది కూడా ఇవన్నీ మా డిమాండ్సే. ఒకటి, ప్రైవేట్ చేయకూడదు. 2 బ్యాంకులు విలీనాలు వద్దు. 3 విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు. విజయమాల్య లాంటి వాళ్ళు ఈ దేశంలో 100,000 మంది ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పారుపాయకిలో ఉన్నాయి బ్యాంకుల్లో. 10 లక్షల కోట్ల రూపాయలు ఇవంత ప్రభుత్వం వసూలు చేయాలా? వీళ్ళపైన కేసులు పెట్టాలి. ఎవరైతే ఈ రుణాలు తీసుకొని ఎగరగొట్టి తిరుగుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రుణాలు వసూలు చేసి ఈ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు యూనియన్లే ముందుకొచ్చి ఈ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడే దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలకు ప్రతినిత్యము గతంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుకట్టలు వేస్తూ వాళ్ళ పద్ధతుల్లో, ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతూనే ఉన్నారు. కాబట్టి ఈ విధమైన పద్ధతులు వాడుకోవాలని, ఈ బ్యాంకింగ్ వ్యవస్థను, ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడాలని చెప్పి మేము 9 యూనియన్లుగా యూఎఫ్బియుగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లా భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అనంతపురం జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కబ్బర్ధార్ అంటూ బురవకొండ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉసికేరి రమేష్ హెచ్చరించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కయ్యిందని భూమన విమర్శించడం సిగ్గుచేట అన్నారు. నీకు రాజకీయ భవిష్యత్, నీకున్న పరపతి అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షమేనని గతం గుర్తు పెట్టుకుని మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ కు గెలుపు ఓటములతో పని లేదని, ప్రజల కోసం పనిచేస్తుందని, దేశంలో సార్వత్రిక పార్లమెంట్ అసెంబ్లీ అన్ని ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 10 కోట్లు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయని, వాటిని నివృత్తి చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడ సార్వత్రిక ఎన్నికలు కానీ, ఎక్కడ పార్లమెంట్ ఎన్నికలు కానీ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడుతుందా గెలుస్తుందా అనేది పక్కన పెడితే, పుట్టగొడుగులు లాంటి పుట్టుకొచ్చినటువంటి మీ ప్రాంతీయ పార్టీలో పోటీ చేసినప్పుడు జాతీయ అడుగుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం. మరి గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు
మీ ఉన్నతమైనటువంటి పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు వ్యక్తిగతంగా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, మరి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏ విధంగా వచ్చింది. ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల్లో మీరు వందల కోట్లు తాగునీరులా విచ్చలవిడిగా మీరు పెడుతున్నటువంటి ఆ ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి వైకాపా నేతల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఏదైతే మాకు మేము ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంతో మేము అభ్యర్థిని పెట్టాం. అదేవిధంగా ఎన్నికలు అనేటివి ఒక్కసారితో ఉండేటివి కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే ప్రతి ఎన్నికల్లోనూ మీరు పోటీ చేస్తారు, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పోటీ చేయకూడదా? ఎప్పుడు పోటీ చేసినా వైకాపా నాయకులు మా ఓట్లు కొలగొట్టడానికి వచ్చారన్నారా? మరి గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో నుండి పోయినారే, మరి ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున మీరు డ్రైనేజ్ అని మాట్లాడతారే, కాంగ్రెస్ పార్టీలో ఓట్లు వేసి డ్రైనేజ్లోకి వేసినట్టేనే, మరి ఆ డ్రైనేజ్ నుంచి వచ్చిన మీ మురుగు పందలు కాదా మీరు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లు. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కైందని విమర్శించిన భూమన కరుణాకరరెడ్డి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్ యువతతో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ముందుకు వచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్.